ఆ రాముడు శ్రీకృష్ణుడు ఏ శివుడు మార్చలే, ఆ రాముడు శ్రీకృష్ణుడు ఏ శివుడు మార్చలే, ఆ దేవుళ్ళే మన బ్రతుకును బానిసలుగా మార్చెను. ఇట్లా రాజ్యాంగాన్ని ఎవరైనా చెడగొడుతున్నారా? ఎందుకు రాజ్యాంగాన్ని కాపాడాలని చెడగొడుతున్నారు? కనుకనే స్థితిగతులకు అనుగుణంగా కొన్ని మార్పులు చేయవచ్చు, దాన్ని తప్పుగా ఎందుకు కాపాడాలా, ఇది అయిపోవాలా అన్నట్టు ఎందుకు చెప్తున్నారు? సవరణలు చేస్తే వేరు, కానీ భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చుదామని చెప్పి అంటున్నారు కదా ఆల్రెడీ. యూపీ వేదికగా అంబేద్కర్ వచ్చిన తర్వాత మీకు ప్రత్యేకంగా జరిగింది ఏంది? మార్చలేదు మన బ్రతుకులు భువిలో ఏ దేవుడు, మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు, వేల ఏళ్ళ మన ఎటలను వినలే కద ఇవ్వడు, వేల ఏళ్ళ మన ఎటలను వినలే కద ఇవ్వడు, విన్న కూడా సాటిరారు అంబేద్కరుకెప్పుడు. మనుస్మృతి ఏం మార్చలేదా? మనుస్మృతి వల్ల ఏం మారలేదు, ఎవరికి మారింది? బ్రాహ్మణ క్షత్రియ వయసులో జీవితాలలో నేను చర్చికి పోతే నా జీవితం మారలేదు, మసీదుకి పోతే నా జీవితం మారలేదు, నేను రాముణ్ణి తల మీద మోస్తే మారలేదు, నేను తిరుపతి వెంకటేశ్వర్లకు గుండు గోకిస్తే కొట్టిస్తే మారలేదు, నేను కృష్ణుణ్ణి కొలిస్తే మారలేదు, పరశురాముణ్ణి వీరుడుగా చెప్పిన బతుకు మారలేదు. కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగమే ఆ దేవుళ్ళ నుదుటి రాతను మార్చేసి మన అయోధ్య మందిరాన్ని కట్టుకున్నావు అని అంటే, స్వేచ్ఛగా నువ్వు పూజ అందుకుంటున్నావు అంటే దానికి కారణం నీ రామాయణమా, నీ మహాభారతమా, నీ వేదాలా, నీ పురాణాలా, నీ ఉపనిషత్తులా? ఏదాని మోడీ కేవలం మోడీ వల్ల కాదు, మోడీ కాదు, బోడీ కాదు, ఎవడి వల్ల కాదు. మోడీ వచ్చిన తర్వాత రామమందిరం సాధ్యమైంది, అంతకుముందు ఎన్ని సంవత్సరాలు అయిందా? మోడీ వచ్చిన తర్వాత రామమందిరం అనేక తలలను దించి, దళిత బహుజనుల తలలు దించి, ఆ తలల మీద పునాది చేసుకుని రామమందిరాన్ని కట్టించింది. అదా ఇంతమంది అంటే దేశ రామ మందిరాన్ని కట్టేయడం వల్ల ఎవరి జీవితాలను మారినాయా? మారతాయా? మారతాయా? నువ్వు ఊరికి ఒక బడి కట్టి దేవుడు ఊరికి ఒక పాఠశాల జనాభా, నీకు రామాయణం వల్ల నీకు ఉరిగింది ఏంటి? నీ రాముడి గుడి వల్ల ఉరిగింది ఏంటి? రాముడు గుడి కట్టమని చెప్పాడా ఇది? నీకు నేను దేవుడి అనే భావనకు వ్యతిరేకం కాదు, నువ్వు కడుతున్న గుడికి వ్యతిరేకం. ఇప్పుడు పార్లమెంట్ పోతున్నారు, ఒక నాయకుడిగా ప్రజల్లోకి పోయినప్పుడు వాళ్ళ నమ్మకాలు దేవుని వైపు ఎక్కువ ఉన్నప్పుడు మీరు అంటే మీరు మాట్లాడుతున్న తీరులో దేవుని నమ్ముతారు అన్నది కన్ఫర్మ్ గా అనిపిస్తలేదు. రావణుడే రాక్షసుడైతే లంకలోన రాజెట్లాయేం, రాక్షసుడా నీ కాలుస్తుంటే శ్రీలంకలోన దేవుడిలాయే, ఏది నిజం ఏది నిజం తెలుసుకోవాలి జనం. రావణాసురుడిని ఏమో రాక్షసుడు అంటున్నారు, మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రజలే. అవును, శ్రీలంకలో ఉన్న వాళ్ళు కూడా ప్రజలే. ప్రజలే మరి అక్కడ ఉన్నోడికి దేవుడు ఎట్లయిండు, చక్రవర్తి ఎట్లయిండు, ఇక్కడ ఉన్నోడికి రాక్షసుడు ఎట్లయిండు? విశ్వం ఓంకారముతో కలిగిందని హిందుత్వం అల్లా సంకల్పం అంటూ ఆది అంతం అతడేనంటూ మనిషిని మృగములాగా మార్చినారు మీరు రా. నేను ఒక్క ఒక ఒక అంటే హిందుత్వానికి వ్యతిరేకం కాదు, అంటే దేవుడు అనే భావంతో నువ్వు ప్రజలను మోసం చేస్తున్న ఆ మోసకారులకు వ్యతిరేకం. మీరు సరస్వతిని దేవుడు అని మొక్కిండు, సరస్వతి వల్ల చదువు వచ్చిన ఈ దేశంలో సరస్వతి వల్ల చదువు, అసలు సరస్వతికి చదువుకునే స్వేచ్ఛను ఇవ్వలేదు, హక్కు లేదు. మీరు చూడండి అంటే వేదాలు పురాణాలలో ఏ స్త్రీ అయినా చదువుకున్న దాఖలాలు ఉన్నాయా? చదువురాందే సరస్వతి చేతిలో వీణ పెట్టి ఆమె చదువుల తల్లి అంటే తెలియకానే నడుగుతున్నాను, తెలిసిన వాళ్ళు తెలియజెప్పుడి మీకు తెలుసుంటే, తెలివైన వాళ్ళు తరతరాలుగా చదువులాకు సరస్వతి మన తల్లి అంటిరి, ఏడ చదువులు నేర్పినాదని అడుగుతే బదులివ్వపోతిరి, తెలియకానే నడుగుతున్నాను. ఇప్పుడు ఉన్న దళితులు బీసీలు అగ్రకుల పేదలు ఎప్పటికీ వాళ్ళు ఎట్టి చాకులు చేస్తూ ఉండాలి, వాళ్ళకు ఊడిగం చేస్తున్నారు, బతుకంతా బానిసగా ఉంచడమే మనధర్మము ఒక ఏజెంట. ఇంత హిందూ వ్యతిరేకత కనపడుతున్న మచ్చ దేవేందర్ ఓట్లేయమని హిందువుల దగ్గరికి ఎట్లా పోతుంది? ఎందుకు పోకూడదు? ఇప్పుడు హిందూగా ఉన్నా
ఓం నమ శివాయ అంట నేను, ఓం నమ శివాయ అని కూడా అంట. ఎందుకంటే ఆయన మా తాత, శివుడు మా తాత. ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే, తరాలు మన స్థితి గతులు మారక తల్లడిల్లు కద సకల జనం, బ్రతుకు అగ్రకుల విషక ఊగిటబడి నలిగిపోవు కద నేటి దినం. ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. తన కాలు గుంజుతుంటే, షుగర్తో కాలు గుంజుతుంటే ఇలాంటి కిటికీ తాడు కట్టుకొని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి భారత రాజ్యాంగాన్ని రాశాడు. అంతేకాదు, 2 రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంటే తన పిల్లలు చనిపోతే, పిల్లలు చనిపోయిన శవాలని వదిలిపెట్టి రౌండ్ టేబుల్ సమావేశానికి పోయాడు. నువ్వు నేను ఏకమైతే సోదరా, ఈ నేల మీద మనకు సాటి ఎవరురా, అందుకనే వేల ఏళ్ళ నుండిరా మలమాదిగల్లో సిచ్చు పెట్టినారురా, కట్టుకథల కంచెలన్నీ తెంచి వేద్దాము, కలిసి కుట్రవన్నీ నూనె బట్టి తరిమి వేద్దాము, నువ్వు నేను ఏకమైపోదము, అరే నువ్వు నేను ఏకమైపోదము, మన రాజ్యాంగాన్ని కాపాడుదాం. నవయ్యవో పురుషుడా, అడది అబలెట్లా అవుతుందిరా, 100 ఏళ్ళ నీ బ్రతుకులు ఊపిరి పోసింది ఆడదేరా, తల్లిగా చెల్లిగా తానే అర్ధాంగిగా సకల బాధల కోర్చి సాధింది మీ తల్లి, ఆ తల్లి ఆడదేరా, ఓ పురుష ఆడదే అమ్మాయరా.